ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, పరిచారకులయుండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తు యేసునందలి విశ్వాసమందు బహుధైర్యము గల వారగుదురు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:13. సహోదరి సహోదరులారా, క్రీస్తును నమ్మకంతో సేవించడం, ఆ సేవకు కావలసిన బలాన్ని ఆయన నుంచి స్వీకరించడం, ఆయన పనులలో ఎల్లప్పుడూ నిమగ్నులమై ఉండడం ద్వారా మరింత నిశ్చయతతో కూడిన బలమైన విశ్వాసం మనకు కలుగుతుంది. మనము ఆయనకు పరిచారకులమై ఉండి ఆయన ఇచ్చిన ప్రతి పనిని నమ్మకముగా చేస్తూ మంచి పదవిని సంపాదించుకొని ఆయన ఎందలి విశ్వాసమందు బహుధైర్యము గలవారముగా ఉండాలని ఆయన మన నుండి ఆశిస్తున్నాడు. ఆయన మనకిచ్చిన ప్రతి పనిని బాగుగా నెరవేరుస్తూ ఆయనకు నమ్మకస్తులముగా జీవించినట్లయితే ఆయన ఇచ్చిన కృపలో వర్ధిల్లుతూ ఆయన ఎందలి విశ్వాసమందు బహుధైర్యము కలిగి జీవించగలము. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులయ్యుండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చేయుడి. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్టు బోధింపవలను. ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నుండి చేయవలను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగ యుగములు మహిమయు ప్రభావమును ఆయనకుండునుగాక అని. ప్రియులారా, ఒక్క శరీరంలో మనకు అనేక అవయవములు ఉండినను ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృపచొప్పున వెవ్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము. గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము. పంచిపెట్టువాడు శుద్ధ మనస్సుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను. చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. అపోస్తలుడైన పౌలు కొరంతీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, సహోదరులారా, మీరు మమ్మును చూచి లేఖనములందు వ్రాసి ఉన్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకొని మీరొకని పక్షమున మరి ఒకని మీద ఉప్పొంగకుండునట్లు ఈ మాటలు మీ నిమిత్తమై నా మీదను అపోలో మీదను పెట్టుకొని సాదృశ్య రూపముగా చెప్పి ఉన్నాను. ఎందుకనగా నీకు ఆధిక్యము కలగజేయువాడెవడు? నీకు కలిగిన వాటిలో పరుని వలన నీవు పొందనిది ఏది? పొందియుండి పొందనట్టు నీవు అతిశయింపనేలా? ఇదివరకే మీరేమి కొదవలేక తృప్తులైతిరి, ఇదివరకే ఐశ్వర్యవంతులైతిరి, మమ్మును విడిచిపెట్టి మీరు రాజులైతిరి. అవును, మేమును మీతో కూడా రాజుల మగునట్లు మీరు రాజులగుట నాకు సంతోషమే గదా. మరణదండన విధింపబడిన వారమైనట్టు దేవుడు అపోస్తలులమైన మమ్మును అందరికంటే కడపట ఉంచి ఉన్నాడని నాకు తోచుచున్నది. మేము లోకమునకును, దేవదూతలకును, మనుష్యులకును వేడుకగానున్నాము. మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారము, మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు. మేము బలహీనులము, మీరు బలవంతులు. మీరు ఘనులు, మేము ఘనహీనులము. ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారము, దిగంబరులము, పిడిగుద్దులు తినుచున్నాము, నిలువరమైన నివాసము లేకయున్నాము, స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము, నిందింపబడి దీవించుచున్నాము, హింసింపబడి ఓర్చుకొనుచున్నాము, దూషింపబడి బతిమాలు కొనుచున్నాము, లోకమునకు మురికిగాను అందరికి పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడి ఉన్నాము. మిమ్మును సిగ్గుపరచవలనని కాదు గాని నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు వ్రాయిచున్నాను. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకొని వారై ఉండవలనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను అని. సహోదరి సహోదరులారా, క్రీస్తు శరీరమందు శ్రమ పడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమ పడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలి ఇక నేమియు లేక ఉండును. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి అందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు
వారితో కూడా మనము పరుగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మనలను దూషించుచున్నారు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు సిద్ధముగా ఉన్నవానికి వారు ఉత్తరవాదులై ఉన్నారు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు మాకిచ్చిన ప్రతి ఒక్క పనిని, పరిచర్యను బట్టి నీకు స్తోత్రములు తండ్రి. మేము నీకు నమ్మకస్తులముగా ఈ లోకములో జీవిస్తూ విశ్వాసమందు బహుధైర్యము గలవారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మేము పాపముతో జోలి ఇక నేమియు లేక పరిశుద్ధముగా జీవిస్తూ నిన్ను పోలి నడుచుకునే వారముగా ఉండుటకు కృపచూపమని, నీ కృపలో నీవే మమ్మలను వర్ధిల్లజేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.